हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल తెలంగాణలో పాత బస్తీ లాల్ దర్వాజాలు ఆషాఢ బోనాలు నిరాడంబరంగా కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ బోనాల ఉత్సవాల వేడుకలో జోగిని చెప్పే భవిష్యవాణి కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ 2020లో మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ కరోనా అంతం గురించి ఆ అమ్మవారు ఏం చెప్పారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గత కొన్ని ఏళ్ల నుంచి తెలుగు ప్రజలు పాత బస్తీ లాల్ దర్వాజా అమ్మవారిని నమ్ముతూ ప్రతి ఏటా బోనాలు సమర్పిస్తుంటారు. తడికొండపై నిలబడి భవిష్యవాణి చెప్పేందుకు రెడీగా ఉన్న అమ్మవారిని పండితులు ఎన్నో విషయాల గురించి అడిగారు. ఈ అమ్మవారితో పూజారి ఈ మహమ్మారి పేడ ఎప్పుడు వదులుతుంది తల్లి అని అడగ్గా ఆ పూజారి అడిగిన ప్రశ్నలకి ఈ విధంగా అమ్మవారు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే మూఢనమ్మకాలు ఏవీ లేవని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవారికి మాత్రమే ఈ విషయం సంపూర్ణంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా అమ్మవారు చెప్పిన ఈ సందేశాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే చేసిన పాపం పండింది అనుభవించక తప్పదు అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇకనైనా మన జీవన విధానాన్ని మార్చుకోవాలని హింసా మార్గాలను వదిలిపెట్టాలని అమ్మవారు తెలిపారు. ఎవరు చేసుకున్న తప్పులకు వారు శిక్ష అనుభవిస్తున్నారని మీరు చేసిన తప్పుల వల్లే కరోనా లాంటి రోగాలు వస్తున్నాయని అన్నారు. కరోనా రోగం పోవాలంటే గ్రామ పొలిమేరలలో ఉన్న శక్తులను శాంతింపచేయాలని ప్రజలకు సూచించి మీరు తెచ్చుకున్నది అనుభవించక తప్పదు. నాకు శాంతం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. మీరు చేసుకున్న పాపం వల్లే లేనిపోని రోగాలు ఒకదాని వెనక ఒకటి వస్తున్నాయి. మీ తప్పులకు మీరే బాధ్యులు. మీ పొలిమేర చుట్టూ ఉన్న శక్తులకు మీరు శాంతి చేయండి. ఎలాంటి రోగాలు రాకుండా చూస్తా. వాటికి కుంభమేళా చేయండి, పచ్చిమాంసంతో ఆరోగింపివ్వండి. అవి శాంతించి రోగాలను పొలిమేర దాటనీయు అని ఆ అమ్మవారు తెలిపారు. గత వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా భవిష్యవాణి మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. మొత్తంగా ఈ అమ్మవార్ల భవిష్యవాణి చూస్తుంటే రాబోయే కాలం మరింత గడ్డుకాలమే అని చెప్పవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.